ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం మారడం తీవ్ర కలకలం రేపుతోంది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్కు బదులు మరో సెట్ ఇచ్చారు నిర్వాహకులు. పరీక్ష అనంతరం విద్యార్థులు గుర్తించడంతో ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులకు సమాచార లోపంతో ప్రశ్నాపత్రం మారినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో 323 మంది విద్యార్థులకు 299 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. పరీక్ష ప్రశ్నాపత్రం మారడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నీట్ ఎగ్జామ్ రాసినాను. లాస్ట్ ఇన్ థర్డ్ అటెంప్ట్, 2 ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు. నా N6 పేపర్ వచ్చింది, ఎగ్జామ్ అయిపోయింది. ఈ రోజున ఎగ్జామ్ రాసిన, ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటూ ఉంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. సో నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2020 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా, హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా, వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది.